ఎవరు దిక్కు లేకపోతే దేవుడు ఉన్నాడమ్మా. చిన్నలకైనా పెద్దలకైనా ఎడ్డి వాళ్ళకైనా ఎంతో బాధిస్తున్న చింతిస్తున్న బిడ్డలకు లోకరక్షకుడు పరమ తండ్రి కాపాడే రక్షకుడు ఉన్నాడు. సృష్టికర్త గొప్ప దేవుడు మనకు ఉన్నాడమ్మా. ఈ అడవి నుంచి వెళ్ళిపోతుంటే దారి చూపి వెలుగునిచ్చే కన్న తండ్రి ఉన్నాడు. ఏ ఊరికన్నా వెళ్ళిపోయి ఎవరి వద్ద అన్న జీతం ఉండి నిన్ను సాధుకుంటూ చెల్లెల Oh,
బండలే పాలుపులు గడగడ వరుక్కుంటూ వేడ్చుకుంటూ వస్తున్నా. మరి అడవిలో జంతువులు తినే మరి ఫలములు మరి శలిమేనిలు దాక్కుంటూ నన్ను కన్న తండ్రి నన్నిచ్చిన దేవుడు కొంత మాకులు దారి చూపుకుంటూ వెలుగునిచ్చుకుంటూ ఎంతో కాపాడుకుంటూ రక్షించుకుంటూ వస్తున్నాడు. ఎన్ని రోజులైనా కొన్ని రోజులు కొన్ని నెలలు ఆ అడవిలో పుట్ట గడిపాం గానీ ఏ ఊరికైనా వెళ్ళిపోదామన్నా గానీ వీళ్ళు అన్న చెల్లెలాట ఎందుకు వచ్చారు? మరి ఆ ఊరు లేదా అక్కడ బతకవచ్చును కదా, ఆ ఊరు లేదా అక్కడ బతకవచ్చును కదా, ఈ ఊరికి ఎందుకు పరిగెత్తికి వచ్చారు? మరి ఈ ఊరికి పరిగెత్తి ఎందుకు వచ్చారు అని నరములేని నాలుగు నాలుగు విధాలు మాట్లాడతారు. ముందు పోతుండ వెనుక వెక్కిరిస్తారు, మరి మా పైన నిందలు వేస్తారు, ప్రజల మాట తట్టుకోలేక నా చెల్లె మరణమవుతారు, నేనే మరణిస్తాను, జనం మాట తట్టుకోలేక మా మీద నిందలు పడవచ్చు. ఏ ఊరికి వెళ్ళినా కానీ నాకు ఏ ఫలము లే, ఇక నా ఎక్కడి వెళ్ళినా నాలుగు విధాలు మాట్లాడు ప్రజలు పలగా పది రకాల మాట్లాడతారు. ఎక్కడికి వెళ్ళవద్దు చెల్లెలని చెల్లెలా వెళ్ళగల వేరు పారుతున్నాను. ఈ ఘోర అరణ్యములో ఈ వేటిలో పడి మరణమయ్యావు చెల్లెలా. ఎన్నో దాన ధర్మాలు చేసి ఎన్నో పుణ్యాలు ఎన్నో పూజలు చేశారు, గొప్ప దేవుని వేడుకొని పూజించుకుంటూ ఆరాధించుకుంటూ గణపరచుకుంటూ ఆ తండ్రిని వేడుకుంటే మనకు సంతానము దేవుడు సంతానం ఇచ్చాడమ్మా.
కమలావతి కమలసేన మహారాజు పేరు పెట్టి ఆ కన్న తల్లి మన కష్టమైన మన సుఖమైన అర్చుకోకుంటారు ఏనా వాళ్ళు మరణించారు చెల్లెల వాళ్ళున్నంత కాలం వాళ్ళ కష్టమే సంభవించారు మనకు కూడా ఇదే బాధలు జరుగుతున్నాయి చెల్లెల బాబు పెళ్లి పోదామని కమల పిల్లలు ఒకటే రోజు పుట్టా ఒకటే రోజు పెద్ద పెరిగా మరణిస్తామని అలా చెల్లదీసి నడుముకు నా నడుము గుంజి కట్టి పడి చేస్తామని వీళ్ళ ద్రోహం వీళ్ళ పాపం మాకు తగులుతారు ఆ భగవంతుడు సృష్టికర్త దేవాల దేవుడైనా అయినా ఇద్దరు పిల్లవాళ్ళు మన వరహాన పుట్టినటువంటి వరకుమారుడు కుమార్తె వీళ్ళ ప్రాణములు పోతే ఈ పశువాళ్ళ పాపంబు మన ఎండి కొట్టకు తగులుతారు స్వామి జగన్మాత లోకమంబ భమరాంబ ఆడబిడ్డల పినార్లు గల్ల తల్లి పార్వతీదేవి ఆ దేవుడు శివశంకరుడు వీళ్ళ ప్రాణం పోకుండా వాళ్ళ ప్రాణం కాపాడడం గొప్పతనం అని చెప్పి ఆ దేవతలు రెండు కొండల మాయమయ్యినారు ప్రాణం పోకుండా గోరంతా దెబ్బ తగలకుండా ఇలా వాళ్ళే కాపాడారు దృష్టి శిక్షణ శిక్ష రక్షణ ధర్మాన్ని కాపాడడం కర్తవ్యం
అయినా కమలావతి కమలసిన మహారాజా బాధపడకుంటున్నారు. మీ కష్టాలు మీ బాధలిక నుంచి మీకు కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా తండ్రి దేవా అని నన్ను యాద చేయండి. మీ కష్టాలు ఆదుకుంటారు. మమ్మల్ని రక్షించడానికి వచ్చావు కన్న తండ్రి, నువ్వే మాకు దిక్కు, మాకు దారి చూపు వెలుగునిచ్చే కన్న తండ్రి వచ్చావు. నీవు ఎట్ట జీవించాలి, మేము ఎక్కడ బతకాలి, మాకు దిక్కు నీమై, మాకు తోడు నిలిపి, మా మామయ్యని మా అత్తమ్మని మా కుటుంబాన్ని రక్షించి కాపాడి మా బలగాన్ని కలపండి నాయన. కమలావతి కమలసిన మహారాజా, అయినా మీ మామగారు మంచివాడు, మీ మేనత్త పాపిస్తు రాలు కాబట్టి, మీ మేనత్త చేయబట్టి మీ తల్లి మీ తండ్రి మరణించారు. బాలారా మీకు తోడుగా నీడగా మీ అండగానే ఉంటాను. మీరు భయపడకండి, ఇదిగో ఇద్దరు పిల్లవాళ్ళు తీసుకొని ఆ దేవతలు ముసలాది బ్రాహ్మణులై పిల్లవాళ్ళ వెంట పెట్టుకొని అక్కడ ఎవరి పట్టం ఉన్నది, సురసేన పట్టం ఉన్నది. సురసేన మహారాజు, అతని తండ్రి చంద్రసేన మహారాజు, వారికి ధనము దవ్యము ఆస్తి అంతస్తు గొప్పగా ఉన్నవాళ్ళు. మరి సురసేన మహారాజు తండ్రికి చంద్రసేన మహారాజుకు ఆవిడ మంత్రం పోయిడ మంత్రం వచ్చిన మోయిన మంత్రం నేర్చిన వాడు. ఆ మంత్ర యంత్రం కింద ఈ రాజుగారు కొడుకు ఎవరు అమ్మాయిని ఇయ్యడం లేదు, అతని బిడ్డని ఇంకొకరు చేసుకుని పోవడం లేదు. ఎందుకంటే వచ్చేటువంటి రాజులు ఆ ఇంటి అమ్మాయిని చేసుకుంటే మాట కడ మాట వస్తాది, మరింత కలహము పుట్టినా మరి యంత్ర మంత్రంబు చేత మా ప్రాణము తీస్తాడు ఏమని భయపడి ఎవరు కూడా రాజు వద్దకు రావడం లేదు. అతని బిడ్డని కొడుకుని ఎవరు పిల్లని ఇవ్వడం లేదు, కొడుకు బిడ్డను గోరు చేసుకుని పోవడం లేదు. ఆ ఉన్న సమయమున తండ్రి చేసిన పాపానికి ఈ పిల్లలు ఎందుకు బలి కావాలని చెప్పని ఆ దేవతలు వీళ్ళు నీతి మంతులు ఇస్తే ఇద్దరు పిల్లవాళ్లకు ఆ రాజు గారికి అతని చెల్లెకు ఇతనికి, ఇతని చెల్లెకు అతనికి ఇచ్చి పెళ్లి చేస్తే వీళ్ళు నిండా 100 ఏళ్ళుగా జీవిస్తారు, అయినా వీళ్ళ పేరు నిలబడతారని చెప్పని ఆ భగవంతుడు ప్రత్యక్షమై పిల్లవాళ్ళ పట్టుకొని ముసలాది బ్రాహ్మణులై ఆ ప్రత్యక్షంగా రాజుగారి వద్దకు వచ్చిండు. నిజరూపంగా దేవుడే వస్తే జనమంతా ఉంటారా, మమ్మల్ని పోనిస్తారా, పోనివ్వరని మేము దేవ బ్రాహ్మణులం బిడ్డ అని ఆ సూరసేన పట్టణంలో పుట్టిన ఆయన సూరసేన మహారాజ, మేము దేవ బ్రాహ్మణులం, నీ తండ్రి చేయబడ్డానికి ఎప్పుడు కానీ పెళ్లి కాదు, నీ చెల్లెని నీ కమల సినిమా తెచ్చి పెళ్లి చేయండి, అతని చెల్లెని నువ్వు పెళ్లి చేసుకోండి, నిండారు మీరు గొప్పగా జీవిస్తారు బిడ్డ అని ఆ బ్రాహ్మణ రూపంగా ఉన్నటువంటి దేవతలు ఎప్పుడు చెప్పిండ్రో. ఇల్లు లేని వారికి కళ్ళు చూపించినట్టుగా ఈ ధనము దవ్యం ఆస్తి అంత గొప్పగా ఉన్నది కాబట్టి అయినా అయ్యా నేను తప్పసరి మీరు చెప్పినట్టుగా నేను వింటానని చెప్పాలి. ఆ దేవ బ్రాహ్మణులు చెప్పిన దేవతలే గాని బ్రాహ్మణ రూపంగా ఉండి చెప్పిన మాటలు విని రాజుగారికి ధనము దవ్యము ఆస్తి అంతస్తు గొప్ప ఉన్నవాడు ఎప్పుడు చెప్పిండో ఆ మాటలు విన్నవాడు ఆకాశమిత్రులు పెంచి పూల కొంత పందులు పెంచి నీడలు చామకర్ల పీటలు టంకలు బేరి బేరి బృందంగా సప్పులతోని మరి కమలావతి కమలసిన మహారాజు కమలసిన మహారాజుకు సురాసిన చెల్లే రత్నాంగిని, ఈ సురసిన మహారాజుకు కమలసిన చెల్లె అయిన అమరావతిని ఇతని చెల్లెకు అతనికి ఇచ్చి అతని చెల్లెకు ఇతనికి ఇచ్చి మరి బ్రహ్మాండంగా 10 పందిట్లలో ఆ
खगर।